నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ శార్వరినామ సంవత్సర 2020 నవంబర్ నెల వృషభ రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుణ్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతిగం హవామహే. కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదిభిసేదసాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధ్యేనామవిత్రియవతు. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతిభ్యో నమ. వాగ్దేవి మహాసరస్వత్యే నమ. వృషభ రాశి వారికి ఈ నెల 20వ తారీఖు వరకు కూడా, నవంబర్ 20వ తారీఖు వరకు కూడా గురుగారు ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కింద నెల చెప్పుకున్నాం మనం. ధనుర్రాశి అంటే 8 సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే వృషభ రాశి వారికి ధనుర్రాశి 8వ రాశి అవుతుంది. 8వ రాశి అంటే ఆరోగ్యస్థానం. కాబట్టి ఆరోగ్యస్థానంలో ఆరోగ్య స్థానాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి బాగా ఉంది. కింద నెలంతా బాగా ఉంది. ఈ నెలలో కూడా 20వ తారీఖు వరకు కూడా చాలా బాగా ఉంది. నవంబర్ 20వ తారీఖున మంచి మార్పు జరగబోతుంది. అది గురువుగారు ధనుర్రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశం చేయబోతూ ఉన్నారు. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి మకర రాశి ఏమవుతుందండి? భాగ్యరాశి అవుతుంది. అంటే భాగ్యస్థానంలోకి గురువుగారు ప్రవేశించబోతూ ఉన్నారు. 20వ తారీఖు నుంచి ప్రవేశం చేస్తారు. అయితే గురువుగారికి మకర రాశిలో అంటే భాగ్యంలో ప్రవేశించేటప్పటికీ మరి అది నీచరాశి అవుతుంది. నీచిపడిపోయినటువంటి గురువుగారు మాకు ఏమి ఉపయోగం చేస్తారండి అని వృషభ రాశి వారు అనుకుంటూ ఉండవచ్చు. కానీ మీకు బాగా యోగిస్తాడు అని చెప్పగలను. ఎందుకని, అక్కడ శని స్వక్షేత్రంలో ఉన్నాడు. మకర రాశికి అధిపతి అయినటువంటి యొక్క శని మకర రాశిలోనే ఉన్నాడు. 9 అంటే భాగ్యాధిపతి భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు శని. ఎప్పుడైతే గురువుగారు భాగ్యాధిపతి భాగ్య స్థానంలో సంచారం చేసే శనితోటి శనిదేవుడితోటి కలిసి సంచారం చేయబోతూ ఉన్నారో నవంబర్ 20 నుంచి, పైగా అక్కడ రజితమూర్తిగా కూడా సంచారం చేయబోతూ ఉన్నారు గురువుగారు. కనుక ఆ రాజయోగం పట్టింది. నీచ గురువు గారికి రాజయోగం పట్టిందంటే ఆ రాశి వాళ్ళకి రాజయోగం పడుతుంది అని అర్థం. తప్పకుండా యోగిస్తాడు. ఇంతవరకు జరిగింది ఒకైతే అయితే ఇప్పుడు రేపు నవంబర్ 20వ తారీఖు నుంచి జరగబోయేటువంటిది ఇంకా గొప్ప విశేషంగా ఉంటుంది అని మనం చేస్తున్నా. అసలు గురువు అంటే ఎవరు? ధనస్థానాధిపతి అంటే ధనాదాయం బాగా ఉంటుంది. కుటుంబకారకుడు. కుటుంబకారకుడు అంటే ఏదైనా గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్ళ యొక్క స్త్రీలకి పురుషులకి ఇంకా వాళ్ళకి కన్యలు అయితే వివాహం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మగవాళ్ళకి కూడా ఇంకా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా కళ్యాణం జరుగుతుంది. ఇంకా మరి గురువు విద్యాకారకుడు కూడాను. అంటే విద్యాకారకుడు మంచి స్థానంలోకి ప్రవేశించి రాజయోగం పట్టింది కాబట్టి విద్యార్థులకి కూడా చాలా బాగా ఉంటుంది. తర్వాత గృహయోగం ఉంది. ఏదైనా కొద్ద గొప్ప కాస్త మీ దగ్గర ఉన్నది పట్టుకుని తర్వాత బ్యాంక్ వారు ఇచ్చేటువంటి ఎవరెవరు లోన్ ఇస్తే అది కూడా తీసుకుని చక్కగా ఒక గృహయోగం ఉంది. ఇవన్నీ కూడా గురువుగారు ఇచ్చేటువంటి యొక్క విశేషాలు. సంతానాది సంతానం ఇచ్చేవాడు కూడా గురువుగారే కాబట్టి సంతానాభిలాషులకి సంతానం కూడా కలిగేటువంటి యొక్క విశేషాలు ఉన్నాయి. అయితే సంతానం అనేటువంటిది ఒరిజినల్గా జాతకాలు పుట్టినప్పుడు వాటిని కూడా చూసుకుని కొంత బేరీజ్ వేసుకుని చెప్పాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాత్రం గోచార యొక్క గురువుగారి సంచారాన్ని బట్టమని తప్పకుండా చెప్పుకోవచ్చు. అష్టమాధిపతి అయినటువంటి వాడు భాగ్యంలోకి వస్తున్నాడు. అంటే అష్టమాధిపతి భాగ్యంలో ఉంటున్నాడు అంటే అర్థం ఏంటండి? ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు భాగ్యంలోకి వస్తున్నాడు అంటే ఆరోగ్య భాగ్యం ఉంటుంది అని చెప్పని చెప్పాలి.
వృషభరాశి వారికి. ఇంత విశేషాలు మీకు జరగబోతు ఉన్నాయి. ఈ నెల అంటే నవంబర్ నెల 20వ తారీఖు నుంచి మంచి మార్పు కలుగుతుంది. గురువుగారు గ్రహ మార్పిడి గురువుగారు రాశి మార్పిడి జరుగుతుంది కాబట్టి అది వృషభ రాశి వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది. మంచి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు ఈయన గురుగారు మీకు. తర్వాత శని యొక్క సంచారం ఎలా ఉంది? శనిదేవుడు సంచారం, శని దేవుడు ఎక్కడున్నారండి? మకర రాశిలోనే ఉన్నారు. కాబట్టి మకర రాశికి అధిపతి కూడా ఆయనే. అంటే ఆయన స్వక్షేత్రం అన్నమాట, ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడు. అంటే భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు. గతకంటే ఏం కావాలండి వృషభ రాశి వారికి? భాగ్యాధిపతి రాజ్యాధిపతి అయినటువంటి యొక్క శని భాగ్యంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఆ సంచారం చేసే శనిదేవుడి దగ్గర గురువుగారు వచ్చి చేరాడు. గురువుకి మకర రాశి నీచైనప్పటికీ కూడా అక్కడ శని స్వక్షేత్రంలో ఉండి సంచారం చేస్తున్నాడు కాబట్టి వారితో వీరికి కలవటం మూలంగా ఈ గురువుకి రాజయోగం పట్టింది అక్కడ. కనుక అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని గురు శనుల యొక్క దే ద్వారా పొందబోతున్నారు మీరు. మంచి పైగా ఈ శని కూడా ఎట్లా సంచారం చేస్తున్నారు అక్కడ? రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు. ఇందాక గురువుగారు రజితమూర్తిగా సంచారం, ఇక్కడ శని కూడా రజితమూర్తిగానే సంచారం చేస్తున్నాడు. కార్యసిద్ధి జరుగుతుంది, మంచి ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత ఉద్యోగులకు కూడా చాలా మంచి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగ ప్రాప్తి జరుగుతుంది. పారిశ్రామికవేత్తలకి కర్మాగారాల్లో ఆ కార్మికుల యొక్క అనుకూలత చాలా బాగా ఉంటుంది. అందువలన కార్మికులందరూ కూడా చక్కగా పనిచేస్తారు. కార్మికుల యొక్క కష్ట సుఖాన్ని యాజమాన్యం చక్కగా గ్రహించి వారికి కావాల్సినటువంటి యొక్క సదుపాయాలు కలిగిస్తారు. కనుక అవినాభావ సంబంధంతో పారిశ్రామికవేత్తలకి కార్మికులకి ఉన్న అవినాభావ సంబంధంతో మంచి ఫలితాలు, మంచి ఉత్పత్తి బాగా ఉంటుంది, మంచి లాభాలు వస్తాయి, వాణిజ్యం బాగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గురువుగారి యొక్క సంచారం చాలా బాగుంది, శనిదేవుడి యొక్క సంచారం చాలా బాగా ఉంది వృషభ రాశి వారికి. రాహు సంచారం ఎలా ఉన్నది? రాహు ఎక్కడ సంచారం చేస్తున్నారు? రాహువు వృషభ రాశిలోనే సంచారం చేస్తున్నాడు. అంటే మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు వృషభ రాశిలో. అక్కడ ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే జన్మలో ఉచ్చస్థితిలో అక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉచ్చస్థితిలో ఉన్నారు కాబట్టి, మీ జన్మలోనే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఉచ్చస్థితి వలన యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని వృషభ రాశి వారికి ఇవ్వబోతూ ఉన్నాడు మీకు రాహు. ఇక కేతు ఎలా సంచారం చేస్తున్నారు? కేతు గ్రహం వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. వృశ్చిక రాశి అంటే సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు. సప్తమంలో అయితే అక్కడ తామ్రమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు. అయినా ఉచ్చస్థితిలో ఉన్నాడు కదా కేతు, అందువలన అది కూడా సంచారం చాలా బాగా ఉంటుంది. అనుకూలమైనటువంటి యొక్క పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక ధార్మిక రంగాల్లో కొంత మీకు అభినవేశం ఉంటుంది. తర్వాత ఆ కార్యక్రమాలు మీరు చేయుతనిచ్చి నలుగురికి కూడా ఉపకరించేటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి యొక్క ఒక సత్సంకల్పాలు మీలో ప్రవేశిస్తాయి. ఇప్పుడు వృషభ రాశి వారికి గురుగ్రహం, శనిగ్రహం, రాహుగ్రహం, కేతుగ్రహం వీటి గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు రవి సంచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో వృషభ రాశికి మనం విచారం చేద్దాం. రవి ఈ నవంబర్ నెలలో తులా వృశ్చిక రాశుల్లో సంచారం చేస్తూ ఉంటుంది. అంటే తులా వృశ్చిక రాశులు అక్కడ తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యాతుడు అంటే ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు. ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు రవి. ఆరింటి సంచారం చేస్తూ ఉంటే అది తులారాశి అయితే, తులారాశికి అధిపతి శుక్రుడు అయితే, శుక్ర రవి శుక్రులకి అంతగా మిత్రత్వం లేదు కాబట్టి పైగా నీచి కూడా పడ్డాడు అక్కడ రవి. ఎందుకంటే రవికి తులారాశి నీచ, మరి ఆ విధంగా ఉండేటువంటి నీచబడినటువంటి యొక్క రవి ఈ ఎంతవరకు వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు అనేటువంటి మనం పరిశీలన చేయాలి. మామూలుగా అయితే
ఏమి ఏమి లాభం లేదండి, ఆ సంచారం బాగోదు, రవి సంచారం అంతగా ఉపయోగపడదు, ఏదైనా అనారోగ్యం జరుగుతుందేమో అనేసి మనం చెప్పారు. అలా డిసిషన్కి రాకుండా ఇంకా ఏదైనా వేరే కోణాల్లో కనుక పరిశీలన చేసినట్టయితే, అంటే యాక్ట్ వేరు రూల్స్ వేరు, ఆ రూల్స్కి అప్లై చేసుకుంటూ వెళ్ళాలి బేర్ యాక్ట్కి. అందుకని ఇప్పుడు మనం రూల్స్లోకి వెళ్తున్నాం. ఆ ఇంకొక కోణంలో ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు తులారాశిలో రవి సంచారం చేస్తూ ఉంటే తులారాశిలోనే బుధుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే రవి బుధుడు ఇద్దరు కూడా కలిసి తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. రవి బుధులు అక్కడ కలవటం మూలంగా యోగం. పైగా రవికి నీచానికి భంగం జరిగింది, రాజయోగం పట్టింది. బుధుడు యూతుడు ఇవ్వటం మూలంగా, అంటే అదే వృషభ రాశి వారికి రాజయోగం. కనుక రవి యొక్క సంచారం ఆ తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు మంచి రాజయోగాన్ని ఇస్తాడు. రాజయోగం అంటే రవి ఇచ్చేది ఏమిటండి, చక్కగా ఆరోగ్యాన్ని ఇస్తారు, తర్వాత పెద్దవాళ్ళతో పరిచయాలు ఉంటాయి, ఏదైనా కొంచెం పెద్ద పెద్ద పనులు జరగాలి అంటే వాళ్ళ యొక్క సహకారం ఉంటుంది మీకు, వాళ్ళ సహకారంతో ఎటువంటి కార్యాన్నైనా సాధించగలుగుతారు, ఉద్యోగస్తులకి బాగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి రవి 1 నుంచి 16 వరకు కూడా మనం చెప్పుకునేటువంటి యొక్క విశేషం. మరి 16 తర్వాత నుంచి రవి వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. వృశ్చిక రాశి ఏమిటండి, వృశ్చిక రాశికి అధిపతి ఎవరు, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రవి కుజుడు యొక్క రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు. అది ఏమైంది, ఇద్దరు కూడా పరమమిత్రులే కాబట్టి ఆ మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క రవి కూడా మంచి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి మొత్తం మీద రవి యొక్క సంచారం వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు శుక్రగ్రహ సంచార ఫలితాలను మనం తెలుసుకుందాం. శుక్రుడు ఇప్పుడు మనం ఆయన సంచారం చేసేటువంటిది కన్యారాశి. కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు, అంటే 16వ తేదీ వరకు కూడా కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యారాశి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి యొక్క వృషభ రాశికి మీ మనకి ఈ చెప్పుకునేటువంటిది మనం వృషభం, వృషభ రాశి వారికి. వృషభ రాశి వారికి కన్యారాశి వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య కాబట్టి 5వ రాశి అవుతుంది. 5 అంటే సంతాన స్థానం. కాబట్టి సంతాన స్థానంలో శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నాడు, బాగానే ఉంది. కానీ శుక్రుడికి అక్కడ నీచ స్థానం. ఏది, కన్యారాశి శుక్రుడికి నీచ. నీచబడినటువంటి యొక్క శుక్రుడు ఎంతవరకు మంచి ఫలితాలను ఇవ్వబోతాడు వృషభ రాశి వారికి అని మనం ఆలోచన చేసుకోవాలి. అయితే శాస్త్రం అయితే లేదని చెప్తుంది, కానీ మనం ఇంకో కోణంలో ఆలోచన చేసుకున్నట్టయితే అక్కడ ఈ బుధుడు ఇంటో ఉంటున్నారు కదా, కన్యారాశికి అధిపతి బుధుడు. బుధుడు ఇంటోనే ఈ శుక్రుడు ఇప్పుడు వచ్చున్నాడు, నీచబడ్డాడు. అయితే ఈ కన్యారాశికి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఎక్కడున్నాడండి, తులారాశిలో శుక్రక్షేత్రంలో ఉన్నాడు. అంటే శుక్ర బుధులకి ఇద్దరికి కూడా పరివర్తన యోగం ఉన్నది అక్కడ. కాబట్టి ఆ పరివర్తన యోగం మూలంగా ఈ శుక్రుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఒక పరివర్తన యోగం ఉంటే మంచి పరిస్థితి, అది ఒక యోగమే కదా, దాని పేరులోనే ఉంది యోగమని. కాబట్టి శుక్రుడు కూడా, శుక్రుడు యొక్క సంచారం నవంబర్ నెలలో కన్యారాశిలో 1 నుంచి 16వ తారీఖు వరకు కూడా అనుకూలమైనటువంటి సంచారం ఉంటుంది. సంతానానికి లాభం ఉంటుంది, మంచి చదువులు చదువుకుంటారు, సంతాన రీత్యా మీకు మంచి సంతోషం కలుగుతుంది అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు 17 తర్వాత నుంచి తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. తులారాశిలో అది ఆయన స్వక్షేత్రమే. కాబట్టి శుక్రుడు వాడింటో వాడే సంచారం చేస్తూ ఉంటాడు. 17 తర్వాత నుంచి ఆయన ఇంటూ ఆయన సంచారం చేస్తాడు. అది బాగా కలిసి వచ్చేటువంటి స్వక్షేత్రం కాబట్టి కలిసి వచ్చేటువంటి యొక్క విశేషంగా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద శుక్రుడు వృషభ రాశి వారికి కన్యాతులల్లో సంచారం చేస్తూ అన్ని మంచి ఫలితాలని ఇవ్వబోతున్నాడు. స్త్రీలకి కూడా ఈ రాశి స్త్రీలకి బాగా ఉంటుంది, అన్ని విధాలా కూడా వాళ్ళ మాట పై చేయిగా ఉంటుంది. మాకు ఏవో కొన్ని కొన్ని ఆభరణాలు వస్తువులు ఇంట్లోవి అన్నీ కొందామనేటువంటి యొక్క అభిప్రాయంలో ఉంటారు వాళ్ళు. అవి కూడా కావలసిన వస్తువులు కొనుక్కోవటం కూడా జరుగుతుంది. స్త్రీలందరూ కూడా శుక్రుడు యొక్క అనుకూల సంచారం మూలంగా ఈ నవంబర్ నెల అంతా కూడాను
ఇప్పుడు కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం ఆలోచన చేద్దాం. కుజగ్రహం, కుజుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అది గురువుగారిది, మీనరాశికి అధిపతి గురువుగారు. అంటే గురు కుజులు ఇద్దరు కూడా మిత్రులే. అంటే మిత్రక్షేత్రంలో కుజ సంచారం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది వృషభ రాశి వారికి, వృషభ రాశి వారికి మీనరాశి ఏమవుతుండది, లాభంలో ఉన్నాడు. అంటే వ్యయాధిపతి లాభంలో ఉన్నాడు అంటే అర్థం ఏంటి, ఏదైనా మనం ఎప్పుడైనా 10 రూపాయలు ఖర్చు పెట్టామంటే మళ్ళీ మనకు అది 100 రూపాయలతో తిరిగి వస్తుంది అని అర్థం. అంతేకాదండి, మరి వ్యయాధిపతి లాభంలో ఉన్నాడంటే మనం 10 రూపాయలు పొరపాటున ఖర్చు పెడితే అది మళ్ళీ 100 మనకి లాభిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. కనుక కుజగ్రహ సంచారం చాలా బాగా ఉన్నది వృషభ రాశి వారికి. కుజ సంచారము బుధుడు ఇప్పుడు తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అది మిత్రక్షేత్రం, అక్కడే రవి కూడా వచ్చి చేరాడు. రవి బుధులిద్దరు కూడా పరమమిత్రులే. అందువలన రవికి కూడా అక్కడ నీచత్వం పోయి రాజయోగం పట్టింది. ఆరోగ్యం బాగా ఉంటుంది మీకు, విద్యార్థులకి బాగా ఉంటుంది, స్త్రీలకి కళాకారులకి కూడా బాగా ఉంటుంది, వ్యాపారస్తులకి కూడా ఈ గురు శుక్రుల యొక్క బలం మూలంగా చాలా బాగా ఉంటుంది. కళాకారులకి స్త్రీలకి బాగా ఉంటుంది, వ్యవసాయదారులకి పర్వాలేదు. కాబట్టి ఈ విధంగా చేతి వృత్తిదారులందరికీ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు డాక్టర్లు, ప్లేడర్లు వీళ్ళందరికీ కూడా మంచి లాభాలు ఉన్నాయి, ఆదాయం ధనాదాయం బాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కొక్కళ్ళే ఈ మాసాధిపతులను మనం చూసుకుందాం. మాసాధిపతులు అంటే కృత్తికా నక్షత్రానికి మాసాధిపతి 1 నుంచి 17 వరకు కూడా రాహువు, 18 తర్వాత శుక్రుడు మాసాధిపతులుగా వస్తారు. అంటే 1 నుంచి 17 వరకు కూడా రాహు కృత్తికా నక్షత్రం వారికి మాసాధిపతి. రాహు కొద్దిగా కాస్త అనారోగ్యాన్ని క్రియేట్ చేస్తాడు, అంటే జాయింట్ పెయిన్స్ అవి కూడా ఈ రాశి వాళ్ళకు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 18 తర్వాత నుంచి శుక్రుడు అధిపతి కాబట్టి చాలా బాగుంది. కాబట్టి మాసాధిపతుల యొక్క సంచారం కృత్తికా నక్షత్రం వాళ్ళకి అంటే 2, 3, 4 పాదాల వారికి అనుకూలంగా ఉంది. కాదే రాహు 1 నుంచి 17 వరకు రాహు రాహు యొక్క మాసాధిపతి కాబట్టి రాహువుకి ఆ దుర్గా కవచం చదువుకోండి, చాలా మంచిది. ఇంకా కొద్దిగా ఉత్సాహంగా చదువుకుంటా ఉండేనంటే దుర్గా దేవీ కవచం, దేవీ కీలకం, దేవీ అర్గడ, ఆ 3 స్తోత్రాలు యూట్యూబ్లో ఉన్నాయి, మెడిగా కూడా మీరు తెలుసుకోవచ్చు, చదువుకోవచ్చు చక్కగా. తర్వాత రోహిణి నక్షత్రం వారికి, రోహిణికి 1 నుంచి 17 వరకు కూడా కేతువు అధిపతిగా ఉంటాడు. తర్వాత 18 తర్వాత నుంచి రవి మాసాధిపతిగా ఉంటాడు. అంటే మొదటి ఈ 1 నుంచి 17 వరకు కూడా కేతువు మాసాధిపతి అంటే కాస్త ఆధ్యాత్మిక చింతన అదే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. 18 తర్వాత నుంచి కూడా రవి మాసాధిపతిగా వస్తాడు. మీరు దీనికి చదువుకోవాల్సింది ఏంటంటే రోహిణి నక్షత్రం వారు చంద్రుడు అంటే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి, తర్వాత కేతు ఉన్నాడు కాబట్టి కేతుకి సూర్యారాధన చేసుకోండి, ఆదిత్యోదయం చదువుకోండి, లేదా ఓం సూర్యాయ నమః అని ఒక 21 మాటలు అనుకోండి, 108 మాటలు అనుకోండి, మీ ఇష్టం. తర్వాత మృగశిరా నక్షత్రం వారికి మాసాధిపతులు 1 నుంచి 17 వరకు శని మాసాధిపతి, 18 తర్వాత నుంచి రాహు మాసాధిపతులు. అంతగా ఉపయోగం లేదు ఈ యొక్క రాశి వాళ్ళకి, అయినప్పటికీ కూడా మిగతా గ్రహ సంచారం అంతా కూడా చాలా బాగా ఉంది కాబట్టి ఏ ఇబ్బంది లేదు. 1 నుంచి 17 వరకు శని, 18 తర్వాత నుంచి రాహువు. రాహువుకి మీరు దేవీ కవచం, కీలకం, అర్గడ అవేనా చదువుకోవచ్చు, లేదా రాహువుకి దుర్గా కవచం అని యూట్యూబ్లో కొడితే వస్తుంది, అది వినండి. అలాగే శని స్తోత్రం చదువుకోండి, నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మాత్రం సంభూతం తం నమామి శనీశ్వరం, అది చదువుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి చక్కగా, అది చాలా అనుకూలం మనకందరికీ కూడా, అది చదువుకోండి.
ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య అంటే వృషభ రాశి కదండి, అదృష్ట సంఖ్య 6, 5, 7, 9 బుధ శుక్ర శనివారాలు ఇవి కలిసి వచ్చేటువంటి యొక్క మాస వారాలు అంకెలు తేదీలు. వృషభ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితములని సంప్రాప్తించ చేయవలసిందిగా భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.